ఇంతకు ముందు పాలనల క్రమం పోల్చుకుంటే జగనన్న పాలనలో మీకు మీ కుటుంబం మంచి జరిగిందా? జరిగింది. ఏంటి జరిగింది? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని మరో మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబం గతం కంటే జగన్ పాలన ఎక్కువ మంది జరిగింది. జరిగింది లేదా జరిగింది? గత ప్రభుత్వం కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షను, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్ లో చేయడం లేదా వాలంటీర్ యాప్ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం జరుగుతుంది. జరిగింది లేదా? జరిగింది. 50 లక్షలు కట్టించినవేంటి? 50 కేవలేదు. పెన్షన్ వస్తుంది. ఇల్లు జాగా ఇచ్చినాము. ఇంటి బిల్ అయింది. అవుద్ది. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తు కూడా కొనసాగించు అనుకుంటానువా? జవాబులు చెప్తుండాలి. జగనన్న పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మీరు అంగీకారమా? మళ్ళీ రెండో తప్ప కూడా మళ్ళీ అంగీకారం. గాలింతే యాత్తనని చెప్పి రైట్. జై జగన్. జై జగన్. జై జగన్. రైట్. మన ఒక 5 సంవత్సరాలు జగన్ గారు తిరిగి సర్వే పంపించారు. మీకు అన్ని పథకాల్లో ఆనందంగా ఉన్నారా లేదా ఉన్నాయి? వాస్తవాలు యథార్థమే చెప్పండి. నేను బలవంతమేం లేదు. ఒక 5 ప్రశ్నలు అడుగుతానమ్మా. 5 ప్రశ్నలు సమాధానం చెప్పండి సార్. ఇంతకు ముందు పాలనలో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? గత ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షన్, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాలు డబ్బులు నేరుగా మీ అకౌంట్లకు వేయడం లేదా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగన్పై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? మంచిది. ఉండే వాస్తవాలు ఇది మీ దగ్గర పెట్టుకున్నామా? ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ తెలీదా? పేరు చెప్పండి. ఫోన్ నెంబర్ రాసుకోండి. ఇది బాబు గారు 600 హామీలు ఇచ్చినారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఒక్కడు కూడా ఇది నెరవేర్చింది లేదు, చేసింది చెప్పింది లేదు. మనం జగన్మోహన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్తే చేసేస్తాడు. ఆ విధంగా ఇవన్నీ చేసి సంక్షేమ పథకాలు నవరత్నాల ద్వారా ఏమేమి సంక్షేమ పథకాలు చెప్పాడో అవన్నీ మనకు అందినాయి. అది ఉదాహరణే ఇది. అది కాకుండా మీ నోటితో మీరు చెప్పింది మేము రాసుకున్నాం. ఎటువంటి బలవంతం లేదు. ఇది కూడా పెట్టుకుని మీరు ఇంటికి చూడండి. ఫోన్ తీసుకొస్తారట. ఫోన్ పేరు చెప్పమ్మా. నేను కార్పొరేటర్ తెలుసు కదా. ఫోన్ నంబర్ చెప్పు. పెద్దన్న ఒక 4 ప్రశ్నలు అడుగుతా చెప్పు నాకు. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఉన్న తేడా అడుగుతాను. నువ్వు నాకు చెప్పు. ఇంత మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షన్, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాలు డబ్బుకు నేరుగా మీ అకౌంట్లోకి వేయడం లేదా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువగా మంచి జరిగిందా? మంచి మంచి మాట చెప్పారు. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? జగనన్న పాలన అమలవుతున్న సంక్షేమ పథకాలని భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? ఫోన్ నంబర్ చెప్పండి. 9 6 1 8 0 9 7 0 ఇంజనీరింగ్ చేసినామని తెలుస్తుంది. ఆ ఫోన్లో నంబర్ డైల్ చేసి మీరు గుర్తు పెట్టుకో. ఇది ఒక సర్వే
గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం చేసే పథకాల్లోకి మీరే చెప్పండి, ఓపెన్ గా చెప్పండి, ఇబ్బంది ఏమిటా ఉండేది అడుగుతాం, వాళ్ళ వాస్తవం చెప్పండి. సరేనా, గత ప్రభుత్వంలో కన్నా జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను, అమ్మఒడి, ఆసరా చేయుతో వంటి అనేక పథకాలు డబ్బులు నేరుగా మీ అకౌంట్ లోకి వేయడం లేదా వాయుద్య వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? నేడు మన జగన్ పాలన అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? ఫ్యూచర్ లో కూడా ఇవే పథకాలు కొనసాగించాలని అనుకుంటున్నారా? ఇంతకుముందు పాలన పోల్చుకుంటే జగన్ పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? మా రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగన్ పాలన ఎక్కువ మంచి జరిగిందా? ముందు ప్రభుత్వానికి